हेलो फूडीज, वेलकम टू लावण्यास किचन। इवाल्टी स्पेशल सूपर टेस्टी क्विक एंड ईजी चीज ब्रेड ऑमलेट। इदी क्विक गा आईपोडमे कादु, चाला फीलिंग गा उंटुंदी मी टम्मी की। एप्पुडैना ओकसारी मॉर्निंग ब्रेकफास्ट की पर्फेक्ट गा उंटुंदी, लेदा ईवनिंग स्नैक्स गा कूडा दीनी तीसुकोवच्चु। चाला ईजी रेसिपी, देन वाई लेट, लेट्स स्टार्ट। నేను ఇక్కడ 4x తీసుకున్నాను। సో 1/1 యాడ్ చేసుకుంటున్నాను। नेक्स्ट 1 टेबल स्पून सॉल्ट, 1/2 टेबल स्पून हल्दी वेसुकोनी बागा बीट चेसुकोवाली। मीकु अडिशनल गा कावालनुकुंटे चाट मसाला कूडा याड चेसुकोंडी। इला बागा बीट चेसुकोवाली। नेक्स्ट దీన్ని నేను వేరే కంటైనర్ లోకి తీసుకుంటున్నాను। వన్ కప్ ఆనియన్స్, సన్నగా తరిగిన చిల్లీస్ గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీస్, 1 కప్ క్యాప్సికమ్ అండ్ 1 కప్ టమాటో। వీటన్నిటిని ఇప్పుడు మనము మిక్స్ చేసుకుందాము। పాన్ తీసుకొని దానిపైన నేను బటర్ వేసుకున్నానండి। ఘీ, ఆయిల్, బటర్, ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్ హీట్ చేసుకోండి। నేను ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ ని ఉంచి బోత్ సైడ్స్ టోస్ట్ చేసుకుంటున్నాను। శాండ్విచ్ బ్రెడ్ లేకపోతే మిల్క్ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు। బ్రెడ్ టోస్టర్ ఉంటే నథింగ్ లైక్ దట్, గో అహెడ్। సో 1/1 ఇలా టోస్ట్ చేసుకుంటున్నానండి। సో టోటల్ గా నేను 6 బ్రెడ్ స్లైసెస్ ని టోస్ట్ చేసుకుంటున్నాను। ఇందులో నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి। బాగా బీట్ చేయండి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొంచెం నేను దానిపైన బటర్ యాడ్ చేసుకుంటున్నాను। ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ఆల్్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ ని వేసుకుందామండి। సో ఇలా స్ప్రెడ్ చేసుకోండి। నెక్స్ట్ ఆల్్రెడీ టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ని మనం దీనిపైన పెట్టి ఇలా ప్రెస్ చేసుకొని మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోండి। ఎందుకంటే బ్రెడ్ దీనికి అతుక్కొని ఉంటుంది, ఒకవేళ మనం టర్న్ చేసినా కూడా। సో ఇప్పుడు మనము దానిపైన చీజ్ వేసుకుందాము। సో ఆమ్లెట్ మొత్తం కుక్ అవ్వొద్దండి, ఇది ఓన్లీ 60% వరకే కుక్ అవ్వాలి। సో ఆమ్లెట్ మొత్తం కుక్ అయిపోతే మనకు పర్ఫెక్ట్ గా రాదు। సో మెల్లిగా దీన్ని ఇలా టర్న్ చేసుకుందాము। సో ఆ వేడికి
చాలా బాగా అతుక్కుంటుందండి. చీజ్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము. చాలా ఈజీ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేయండి. విత్ సాస్ తో తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చిందా? సో డోంట్ మిస్ ఇట్, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా యమ్మీ యమ్మీగా ఉందండి విత్ చీజ్ తోటి. అప్పపప్ప చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.